చంద్రబాబు ఆనాడు రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చినప్పుడు తమ పార్టీ తెలంగాణలోనూ కొనసాగుతుందని అనుకున్నారు. తెలంగాణలోనూ తమ పార్టీ మనుగడ సాగించాలంటే మద్దతు ఇవ్వటమే మంచిదని అనుకున్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగాక మనుగడలో లేకుండా పోతామని ఆనాడు ఈ అధినేత ఊహించి ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన టీడీపీకి రాష్ట్ర విభజనతో తెలంగాణలో గడ్డుకాలం దాపరించింది. ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో అక్కడ మనుగడ కష్టంగానే ఉంది. సరే, ఆంధ్ర సంగతి పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణను చూసుకోగల నాయకుడు కావాలి. అలాంటి వాడి కోసం బాబు అన్వేషణ సాగుతోంది. టీడీపీలో 30 ఏళ్ల పాటు కొనసాగిన ఎల్ రమణ ఇక టీడీపీతో లాభం లేదనుకున్నాడు. టీఆర్ఎస్లో చేరిపోయాడు. ఈ ఆపరేషన్ చేసింది స్వయంగా కేసీఆరే. రమణ పాత మిత్రుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ బాధ్యత అప్పగించాడు. శరామామూలుగా పార్టీలో చేరటానికి అనేక హామీలు ఇచ్చాడు. ఒక హామీ నెరవేర్చలేకపోయినా మరో హామీ నెరవేరుస్తానని చెప్పాడు కేసీఆర్. మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని కూడా అన్నారు. ఈటెల రాజేంద్ర మీద పోటీ చేయాలని రమణకు ఆశగా ఉంది. ఆ విషయం కూడా కేసీఆర్ పరిశీలనలో ఉందట. మొత్తం మీద ఏదో ఒక పదవి దక్కటం ఖాయం. టీడీపీలో ఉండగా రమణ మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు. ఆ పదవులు చేసి చాలా ఏళ్ళైపోయింది. మళ్ళీ ఏదో ఒక పదవి చేయాలి. అందుకే టీఆర్ఎస్లో చేరాడు. కొత్త అధ్యక్షుడి కోసం చంద్రబాబు ఉన్నవాళ్లతోనే మంతనాలు జరుపుతున్నారు. టీడీపీని పైకెత్తడం రమణ వల్ల కాలేదు. ఇక అధ్యక్షుడిగా రాబోయే నాయకుడు హుజూరాబాద్తో పాటు వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంటుంది. పార్టీ కొంతలో కొంత ఉనికిని చాటుకోవలసి ఉంటుంది. ఈ మాత్రం చేయాలన్నా చాలా రిస్క్ తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడున్న పార్టీనైనా కాపాడుకోవలసి ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, ఎన్నికల పరంగా ఘోరంగా విఫలమైనా ఆ పార్టీ అధ్యక్ష పదవికి క్రేజ్ ఉంది. పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నాయకులు ఎలా పోటీ పడ్డారో చూశాం. అధిష్టానం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుందో గాని చివరకు రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టింది. రేవంత్ వచ్చాక పార్టీలో జోష్ వచ్చింది. అలా జోష్ తెప్పించే నాయకుడు బాబుకు దొరుకుతాడా? టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న ఎల్ రమణను వ్యూహాత్మకంగా 2014లో తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు నియమించారు. టీఆర్ఎస్ హవా చూసి రమణ 2018లోనే కారెక్కేస్తున్నారని ప్రచారం జరిగినా పరిస్థితులు అనుకూలించగా ఇన్నాళ్లు సైకిల్ తొక్కుకొచ్చారు. ఇక ఇప్పుడు తెలంగాణలో సైకిల్ తొక్కలేక కారెక్కాడు. బాబు తెలంగాణలో పార్టీని ముందుండి నడిపించే సేనాధిపతిని ఎన్నుకునే పనిలో పడ్డారు. కానీ అదంత తేలికైన పనేమీ కాదు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ పార్టీలో ఉన్న పెద్ద చిన్న నేతలందరూ వివిధ పార్టీల్లోకి జంపయ్యారు. మిగిలిన చోటా మోటా నాయకులు కూడా పార్టీకి భవిష్యత్తు ఉందా అనే అనుమానం నుండి లేదనే నమ్మకానికి వచ్చేశారు. అయినప్పటికీ చంద్రబాబు లైట్ తీసుకోకుండా పార్టీకి గత వైభవం తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు.